ఏంటంటే ఆర్జిత సేవల్లో భాగంగా ఉంజల సేవకు సహస్ర దీపాలంకరణ సేవకు మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. యాక్చువల్ గా ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఈ నాలుగు సేవలు ఆర్జిత సేవల కింద వస్తాయి. మన విక్షోభ ఆర్జిత సేవలు అంటే అవి సపరేట్ అండి, వాటికి కేవలం దర్శనం మాత్రమే ఉంటుంది. ఆర్జిత సేవలు అయితే మాత్రం సేవ దర్శనం కూడా ఉంటుంది. యాక్చువల్ గా ఉంజల సేవ, కళ్యాణోత్సవం ఈ రెండు గుడి లోపల నిర్వహిస్తారు. సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ రెండు బయట నిర్వహించడం జరుగుతుంది. ఈ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో ఫస్ట్ చూద్దాం. టికెట్ కాస్ట్ ఎంత, డ్రెస్ కోడ్ ఏంటి అండ్ వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. సో వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. యాక్చువల్ గా ఎవ్రీ మంత్ రిలీజ్ చేయడం జరుగుతుందండి. 22వ తారీఖున ఈ యొక్క ఆర్జిత సేవలు అయినటువంటి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు. సో ఈ సేవలు మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్ లో కూడా కళ్యాణోత్సవ సేవలు బుక్ చేసుకోవచ్చు అండ్ రికమెండేషన్ లెటర్స్ ద్వారా కూడా ఈ యొక్క ఆర్జిత సేవలను పొందవచ్చు. ఒక లాగిన్ ఐడితో కేవలం 2 టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతకన్నా ఎక్కువ టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే 2-3 లాగిన్ ఐడీలతో మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అండ్ టికెట్ కాస్ట్ వచ్చి 500 రూపీస్, కేవలం కళ్యాణోత్సవ టికెట్ మాత్రమే 1000 రూపీస్. ఒక టికెట్ మీద ఇద్దరిని అలో చేస్తారు. మిగిలిన సేవలైనటువంటి ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ సేవలన్నీ 500 రూపీస్ ఒక టికెట్. ఒక టికెట్ మీద ఒకరిని మాత్రమే అలో చేస్తారు. ఒక లాగిన్ ఐడితో 2 టికెట్స్ బుక్ చేసుకోవాలి అని చెప్పాను కదా, అవి కపులే బుక్ చేసుకోవాలా, ఎవరైనా బుక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఎవరైనా బుక్ చేసుకోవచ్చు అండి, ఫ్రెండ్స్ బుక్ చేసుకోవచ్చు, కజిన్స్, రిలేటివ్స్, కపుల్స్, ఇలా ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కపుల్ బుక్ చేసుకున్నారు అంటే బిలో 12 ఇయర్స్ బేబీస్ మీ దగ్గర ఉన్నట్లయితే వాళ్ళకి ఎలాంటి టికెట్ లేకుండా మీతో పాటు తీసుకుని వెళ్ళవచ్చు. అండ్ వీళ్ళకి ఎంట్రీ పాయింట్ వచ్చి సుపదం దగ్గర నుంచి ఉంటుంది. అన్ని సేవలకు సేవ అయిన తర్వాత దర్శనం ఉంటుంది. ఒక ఉంజల సేవకు మాత్రం దర్శనం అయిన తర్వాత సేవ ఉంటుంది. ఇప్పుడు ఉంజల సేవ ఇట్లా ఏ సేవలు మనం బుక్ చేసుకున్నప్పటికీ సాంప్రదాయమైన దుస్తుల్ని వేసుకుని తీరాల్సిందే. వీళ్ళకి ఎంట్రీ పాయింట్ వచ్చి సుపదం దగ్గర నుంచి ఉంటుంది. అండ్ సుపదం దగ్గర నుంచి ఎంట్రీ పాయింట్ ఉంటుంది కదా, 300 రూపీస్ దర్శన్ కి ఈ యొక్క సేవా టికెట్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే 300 రూపీస్ దర్శన్ మీద కేవలం దర్శనం మాత్రమే ఉంటుంది. బట్ ఈ యొక్క ఆర్జిత సేవల మీద మనం సేవ చూస్తాము, అలాగే దర్శనం కూడా చూస్తాము. కాకపోతే దర్శనం ఎక్కడి నుంచి చేసుకోవచ్చు, మొదటి గడప వరకు పంపిస్తారా ఈ సేవలకు కూడా అని అడుగుతున్నారు. ఈ సేవలకు జేవిజయం దగ్గర నుంచి మాత్రమే దర్శనం ఉంటుందండి. కేవలం లక్కీ డిప్ సేవలైనటువంటి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదల పాద పద్మారాధన, నిజపాద దర్శనం, అభిషేకం లాంటి సేవలకు మాత్రమే మొదటి గడప నుంచి దర్శనం ఉంటుంది. మిగిలిన ఏ సేవలకైనా, మిగిలిన ఏ దర్శనాలైనప్పటికీ జేవిజయల దగ్గర నుంచే దర్శనం ఉంటుంది. సో ఈ విషయాన్ని గమనించండి. ఇక ఉంజల సేవకు సహస్ర దీపాలంకరణ సేవకు మధ్య డిఫరెన్స్ ని చూసినట్లయితే 2 టికెట్ కాస్ట్లు ఒకటే. కాకపోతే సహస్ర దీపాలంకరణ సేవ అన్నది గుడి బయట నిర్వహిస్తారు అని చెప్పాను. ఉంజల సేవ అన్నది గుడి లోపల నిర్వహించడం జరుగుతుంది. గుడి లోపల అంటే యాక్చువల్ గా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ధ్వజస్తంభం, ధ్వజస్తంభం నుంచి లోపలికి వెళ్తాం, వెండి వాకిలి, బంగారు వాకిలి దాటుకొని అండ్ దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ వస్తాం కదా. రిటర్న్ వచ్చి ప్రసాదం తీసుకుంటాం. ప్రసాదం తీసుకొని చాలా మంది ఒక మండపం మీద కూర్చొని తింటూ ఉంటారు. సో ఆ మండపాన్ని అయిన మహల్ అంటారు, అద్దాల మండపం అంటారు. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే ప్రసాదం తినిన తర్వాత మనం హ్యాండ్ వాష్ చేసుకుంటాం కదా ట్యాప్స్ దగ్గర, ఆ ట్యాప్స్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది ఈ అద్దాల మండపం. సో ఎందుకు పర్టికులర్ గా ఈ అద్దాల మండపం యొక్క ప్లేస్ ని చెప్తున్నాను అంటే ఈ అద్దాల మండపంలోనే ఉంజల సేవను నిర్వహించడం జరుగుతుంది. ఉంజల సేవనే డోలోత్సవం అని అంటారు. నేను చెప్పాను కదా ఈ సేవకు మాత్రం ఫస్ట్ దర్శనం ఉంటుంది. దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి మనం ఈ అద్దాల మండపంలో కూర్చొని ఉంటాం. అలా కొంతసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. 2 గంటలకు రమారమిగా ఈ యొక్క సేవ ఉంటుంది. ఇంతలోపు ఈ యొక్క ఉత్సవ మూర్తులు, యాక్చువల్ గా ఆర్జిత సేవలన్నీ ఉత్సవ మూర్తులకు నిర్వహించడం జరుగుతుంది. అంటే శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి నిర్వహించడం జరుగుతుంది. సో మనం కొంతసేపు వెయిట్ చేస్తాం కదా, సో ఇంతసేపు కళ్యాణంలో ఈ ఉత్సవ మూర్తులు ఉంటారన్నమాట. కళ్యాణం సేవ అయిపోగానే అక్కడ నుంచి ఉంజల సేవకు రావడం జరుగుతుంది. ఉంజల సేవలో భాగంగా అద్దాల మండపంలో ఒక ఉయ్యాల ఉంటుంది. ఆ ఉయ్యాల్లో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారిని కూర్చొని పెట్టి మేల తాళాల నడుమ, మంగళ వాయిద్యాల నడుమ దేవతామూర్తులు ఉయ్యాల్లో ఉంజల సేవ నిర్వహిస్తూ ఉంటారు, భక్తులు వీక్షిస్తూ ఉంటారు.
ఇలా ఈ సేవ కొంచెం సౌకర్యం ఉంటుంది అనమాట. 10 to 15 minutes లోపల సేవ అయిపోతుంది. ఇలా ఉయ్యాలు ఊపిన తర్వాత ఒక్కొక్కరిని అద్దాల మండపంలోకి అలా చేస్తారు. ఇది మనం బాగా గమనించవలసింది ఏంటంటే, ఇప్పటి వరకు మనం ఉత్సవ మూర్తులకు జరిగే సేవను డైరెక్ట్ గా చూస్తాం. అద్దాల మండపంలో ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత చుట్టూ అద్దాలుంటాయి, మధ్యలో దేవతామూర్తులు ఉంటారు. అంటే ఎటు చూసినా అద్దాలుంటాయి కాబట్టి ఎటు చూసినా మనకు దేవతామూర్తులు కనపడుతూ ఉంటారు. ఈ యొక్క సేవలో స్పెషాలిటీ అదే అనమాట. మనం అద్దాల మండపంలోకి వెళ్ళిపోయిన తర్వాత అద్దాల గుండా ఎటువైపు చూసినా మనకు దేవతామూర్తులు అన్నవి కనపడుతూ ఉంటాయి. అలా ఈ దేవతామూర్తుల చుట్టూ అద్దాల మండపంలో ఒక రౌండ్ వేసుకొని అక్కడ చక్కెరతో చేసిన ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ప్రసాదం తీసుకున్న తర్వాత బయటికి రావడం జరుగుతుంది. ఇది ఉంజల సేవ. ఇక సహస్ర దీపాలంకరణ సేవకు వచ్చినట్లయితే, ఈ సేవ గుడి బయట నిర్వహిస్తారు అని చెప్పాను కదా. గుడికి ఆగ్నేయ మూలలో ఈ యొక్క మండపం ఉంటుంది. సహస్రం అంటే 1000. సో 1000 దీపాల నడుమ ఈ యొక్క ఉత్సవ మూర్తులను ఉయ్యాల కూర్చోబెట్టి ఉయ్యాలను ఊంచుతూ ఉంటారు అర్చకులు నలుగురు కలిసి. అలా ఊంచేటప్పుడు మేళ తాళాలు, అలాగే ఇక్కడ దేవుని యొక్క కీర్తనలు కూడా ఆలాపించడం జరుగుతుంది. యాక్చువల్ గా మనం సుప్రథమ ఎంట్రీకి వెళ్తూ ఉంటాం కదా, ఆ వెళ్లే సైడ్ లోనే అంటే లెఫ్ట్ సైడ్ లో ఈ యొక్క మండపం ఉంటుంది. చెప్పాను కదా 1000 దీపాల నడుమ దేవతామూర్తులు అంటే శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారు ఉంజల్లో ఉండి ఉయ్యాలు ఊగుతూ ఉంటారు. సో ఆ దీపాల వెలుగుల నడుమ సాయం సంధ్యాకాలంలో ఈ యొక్క సేవను నిర్వహిస్తారు 5:30 మధ్యలో. సో ఆ టైంలో సాయం సంధ్యల వేళ ఈ దీపాల వెలుగుల్లో స్వామివారిని చూడడానికి మనకు 2 కళ్ళు సరిపోవు. అలాగే ఈ మేల తాళాల నడుమ దేవతామూర్తుల యొక్క కీర్తన నడుమ మనం ఈ సేవలో కూర్చొని ఉంటాము. అండ్ ఈ సేవ నిర్వహించిన తర్వాత దర్శనం అన్నది ఉంటుంది. ప్రతి దర్శనం అండ్ ప్రతి ఒక్క సేవ ఒక్కొక్క దివ్య అనుభూతి అన్నది మనకు కలిగిస్తుంది. కళ్యాణోత్సవ సేవలో పాల్గొంటే కళ్యాణం జరగని వాళ్ళకి తొందరగా కళ్యాణం అవుతుందని, అందుకనే నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా తిరుమల బాసిల్లుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అండ్ ఉంజల సేవకు వెళ్ళినట్లయితే చెప్పాను కదా, చుట్టూ అద్దాల మండపం, చుట్టూ అద్దాలుంటాయి, మధ్యలో దేవతామూర్తులు ఉంటారు, ఎటు చూసినా దేవతామూర్తులే మనకు కనిపిస్తారు. అక్కడ అలాంటి అనుభూతి కలిగినట్లయితే ఇక్కడ అంటే సహస్ర దీపాలంకరణ సేవకు వచ్చినట్లయితే దీపాల వెలుగుల్లో ఆ యొక్క దేవతామూర్తులను చూడడానికి మనకు 2 కళ్ళు సరిపోవు అన్నమాట. కాకపోతే ఈ సేవ అన్నది గుడి బయట నిర్వహిస్తారు కాబట్టి చాలా మంది కూడా వచ్చి చూస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళకి మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు నిలబడుకొని అండ్ కూర్చొని కూడా చూస్తూ ఉంటారు దూరంగా. బట్ ఈ సేవలో ఉన్న వాళ్ళు దేవతామూర్తులకు దగ్గరగా కూర్చొని చూడడం జరుగుతుంది. అయిపోయిన తర్వాత దర్శనానికి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ సేవకు ఆ సేవకు ఉన్న డిఫరెన్స్ అదే, అది గుడి లోపల, ఇది గుడి బయట నిర్వహిస్తారు. అండ్ 2 సేవలకు కూడా మనం ఆన్లైన్ లో టికెట్ ని బుక్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఆన్లైన్ లో టికెట్ ని బుక్ చేసుకునే క్రమంలో ముందుగా కళ్యాణోత్సవ సేవ, ఉంజల సేవ టికెట్స్ అయిపోతాయి. ఆ తర్వాత ఆర్జిత సేవలు, తర్వాత సహస్ర దీపాలంకరణ సేవలు అవ్వడం జరుగుతుంది. అంటే మనకు ఈజీగా ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్స్ దొరుకుతాయి. ఏ సేవ స్పెషాలిటీ ఆ సేవదే. ప్రతి ఒక్క సేవ ప్రతి భక్తుడు చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీలైనంత వరకు అన్ని సేవలను చూసి అన్ని విధాలుగా స్వామివారిని దర్శనం చేసుకుని అలాంటి అనుభూతి ప్రతి ఒక్కరూ పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక డ్రెస్ కోడ్ ప్రతి దానికి ఒకటే అండి. అండ్ చెప్పాను కదా సేవ యొక్క కాస్ట్ అన్నది 500 rupees మాత్రమే. పిలో ఫెలియర్స్ వాళ్ళు ఏ సేవకైనా ఫ్రీగా మీతో పాటు తీసుకుని వెళ్ళవచ్చు. అండ్ టికెట్స్ బుక్ చేసుకునే క్రమంలో 2-3 families అంటే ఒకే ఫ్యామిలీలో రిలేటివ్స్ అందరూ కలిసి వచ్చారు అనుకోండి, కొంతమంది కళ్యాణోత్సవ టికెట్స్ అండ్ కొంతమంది ఆర్జిత బ్రహ్మోత్సవం, ఇంకొంతమంది సహస్ర దీపాలంకరణ టికెట్స్ బుక్ చేసుకున్నామండి. కాకపోతే అన్నిటికీ మీరు సుప్రథమ ఎంట్రీ అని చెప్పారు కదా, అక్కడ ఈ టికెట్స్ ని చూపించి రిక్వెస్ట్ చేస్తే మమ్మల్ని ఒకే సేవకు పంపిస్తారా, అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒకే సేవలో పాల్గొని ఒకేసారి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారు. అలా ఉండదండి. సో ఎవరి సేవలో వాళ్ళే పాల్గొనాల్సి ఉంటుంది. అండ్ ఒకసారి టికెట్ ని బుక్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. పోస్ట్ పోన్ గానీ ప్రీపోన్ గానీ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది మేము టికెట్ ని బుక్ చేసుకున్నామండి, కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోయాము. సో ఆ టికెట్ మీద
ఇప్పుడు అలో చేస్తారా అని అడుగుతున్నారు. అలా అలో చేయరండి. ఒకసారి మీరు టికెట్ ని బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ 6 మంత్స్ వరకు ఏ టికెట్స్ ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కళ్యాణోత్సవం బుక్ చేసుకున్నారు అనుకుందాం, మళ్ళీ 6 మంత్స్ తర్వాత ఇంకేదైనా సేవకు బుక్ చేసుకోవాలి. అవి లక్కిడి సేవలైనప్పటికీ ఆర్జిత సేవలైనప్పటికీ ఒకటే రూల్ అన్నది ఉంటుంది. సో ఈ విషయాన్ని గమనించండి, ఎందుకంటే మీ ఆధార్ కార్డ్ ని బ్లాక్ చేస్తారు కాబట్టి మళ్ళీ మీరు ఏ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అదే 300 రూపీస్ దర్శనం లేదా అకామిడేషన్ అనుకోండి, 30 డేస్ గ్యాప్ అంటే 1 మంత్ తర్వాత మళ్ళీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఆర్జిత సేవలు అయితే మాత్రం 6 మంత్స్ గ్యాప్ ఉండాలి, ఎందుకంటే చాలా మంది ఆర్జిత సేవలను బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆర్జిత సేవలు అన్నవి లిమిటెడ్ సీట్స్ ఏ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఆర్జిత సేవ టికెట్ తగలాలి అన్న ఉద్దేశంతో ఈ రూల్ ని తీసుకురావడం జరిగింది. సో ఈ వీడియో ద్వారా మీకు కొన్ని అన్ని డౌట్స్ ని క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ చేసి ఉంటే మీరు కామెంట్ రూపంలో అడిగినట్లయితే సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.